శ్రీ మహాగణాధిపతయ నమ ఐం మహాసరస్వత్యై నమ శివో నా రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయో సంస్మరణాం పుంసాం సర్వతో జయమంగళం కొంతమంది గురువుగారు మేము ఎంత ప్రయత్నం చేసినా మాకు కొన్ని పనులు జరగటం లేదు కొన్ని ఏవో ఇబ్బందులు వస్తున్నాయి అని అంటారు అన్నప్పుడు ఒకవేళ వాళ్ళ జాతకం ఎలా ఉందో ఒక్కసారి చూసుకుంటే మంచిది ఒకవేళ బాగుంది మేమంత ఖర్చు పెట్టుకోలేము మాకు కొన్ని కాస్త ఇబ్బందులు ఉన్నాయి అని అనేటువంటి వాళ్లకు ఒక విధానం ఉంటుంది ఏమిటంటే రోజు సాయంకాలం ఆరు నుంచి ఆరున్నర మధ్య సాయంత్రము పూట ఇంట్లో ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని ఒక అర స్పూను ఉప్పు పసుపు కుంకుమ ఆ నీళ్లు తీసుకొని ఆ నీళ్లు మామూలుగా ఇంట్లో గడప ఉంటుంది కదా ప్రధానమైన గడప గడప దగ్గర సాయంకాలము పూట అలా పోయండి పసుపు కుంకుమ ఉప్పు కొద్దిగా ఉప్పు వేసి ఒక అర స్పూన్ అంతటిది ఆ నీళ్లు మీ ఇంటి దేవుణ్ణి తలుచుకొని ఆ గడప ముందు ఇలా ఒక ఇలా చుక్కలాగా ఇలా పోస్తూ పోయినారనుకోండి ఒక గీతలాగా పోస్తారనమాట రోజు సాయంకాలము పూట మాత్రమే చెప్తున్నాను నేను సాయంత్రం పూట మాత్రమే ఈ రెమెడీలు కనుక పాటిస్తున్నారంటే ఇట్లా ఒక వారం రోజుల పాటు ఏ రోజైతే మొదలు పెడతామో అదే రోజు మళ్ళీ సాయంకాలము దాకా ఆ ప్రక్రియ చేయండి అలా చేస్తూ వస్తే ఇంట్లో ఏమైనా నెగిటివిటీ అనేటువంటిది ఉంటే పోవడమే కాకుండా మనము బయట నుంచి వచ్చినప్పుడు చేసినప్పుడు ఏది మనం ఎక్కడొక్కడో తిరిగి వస్తాము కదా తిరిగి వచ్చినప్పుడు చేసినప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేట్టుగా చూసేటువంటిది ఆ గడప లక్ష్మీదేవి చూసుకుంటుందన్నమాట అలా చేస్తే కొంచెము మేలు జరిగేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎంతో కొంత నెగటివిటీ అనేటువంటిది తగ్గుతుంది కాక ఖచ్చితంగా తగ్గుతుంది ఇంట్లో చిన్నపిల్లలు ఏడుస్తూ ఉండినా చేస్తూ ఉండినా ఇలాంటివి దిష్టి తీసి పక్కకు పోస్తారు మామూలుగా ఇది అలా కాకుండా మేలు కోసం చేసేది కనుక మీకు ఎంతో కొంత ఉపయోగం జరుగుతుంది మనకు ఏది డబ్బు పది రూపాయలు రావాలన్నా ఆ గుమ్మం నుండే కదా రావాలి లోపలికి అందువలన ఆ గుమ్మానికి ఆ లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి గుమ్మానికి మనము బయటి పక్క లోపల కాకుండా బయటికి మనం ఒక వారంబడిగా ఇలా పోసుకుంటూ వెళ్ళామనుకోండి అలా రోజు సాయంత్రం ఆరు నుంచి ఆరున్నర ఏడు గంటల మధ్యలో ఏదో ఒక సమయంలో రోజు ఒకే సమయానికే ఖచ్చితంగా అనేది ఉండకపోయినా ఏదో ఒక సమయానికి అలా చేస్తే మీకు మేలు జరిగేటువంటి అవకాశము చాలా అంటే చాలా వరకు ఉన్నది ఇవన్నీ చాలా చిన్న చిన్న రెమెడీస్ ఇవి మనం చేసుకోగలిగితే కనుక నిజంగా ఏమి ఇబ్బందులు ఉండవు మీకు మేలు జరుగుతుంది దీనివల్ల పెద్దగా మీకు ఖర్చు అయ్యేది ఏమిటి ఏమి ఉండదు కదా కనుక తక్కువ ఖర్చుతో అయిపోయేటువంటి విషయం ఇలా చేయండి మేలు జరుగుతుంది మీకు జయం